మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు మా స్నేహితుడు మా పెద్ద దామంచర్ల ఆంజనేయులు గారికి ఎత్తిచేసులు. ఆయన 17వ వర్ధంతి. ప్లస్ ఎన్టీ రామారావు గారు మాకు పితామహుడు, మాకు రాజకీయ భిక్ష పెట్టినాడు. ఈ రాష్ట్రానికి సంక్షేమ కార్యక్రమాలకి దిశానిర్దేశం చేసిన వాడు. ఒక రాజకీయాల్లో క్వాలిటీ ఎట్టు ఉండాలా, స్వచ్ఛమైన రాజకీయం ఎట్టు చేయాలో నిర్దేశించిన వాడు. వాళ్ళిద్దరు విగ్రహాలు పెట్టినారు, వాళ్ళిద్దరు మనవాళ్ళు సత్యనారాయణ జనార్దన్ గారు. ఒక మెగా జాబ్ మేళా పెట్టారు. 2000 మంది చదువుకున్న వాళ్ళు మేళాకి అటెండ్ అవుతున్నారు. మంచి కార్యక్రమం, 10,000 మందికి భోజనాలు పెడుతున్నారు. రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినారు. ప్రతిసారి నేను వర్ధంతికి వస్తానే ఉంటా. ఆంజనేయులు గారు, నేను 2 సార్లు మంత్రి, 2 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు కోఆపరేటివ్ బ్యాంక్, 87 ఇయర్స్ అటాచ్మెంట్. ఆయన ఒక మంచి వ్యక్తి, మంచికి మారు పేరు. మనవాళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. చాలా సంతోషం జనార్దన్ ఎమ్మెల్యేగా కావటం, సత్య ఆంజనేయులు గారు మంత్రిగా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజు మావున్ శ్రీనివాసరెడ్డి గారు, శ్రీకృష్ణ దేవరాయలు గారు వీళ్ళందరితో పార్టిసిపేట్ చేశాం. వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరు ఆశీస్సులు ఉండాలని చెప్పేసి అందరికి కోరుకుంటాం. ఇంక వేరే పాయింట్కి వస్తే, విజయసాయి రెడ్డి అసలు ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, అంత మరీ బలిసిపోయిందా, ఏమనుకుంటున్నావు నువ్వు, ఏమైంది? శాంతి భర్త మీ సతీమణి దగ్గర 60 లక్షలు తీసుకున్న వీడియో రిలీజ్ చేశాడు. నాకు బాధ ఏంటంటే, మేము 4 నెలలు అయితే ఆ పింక్ డైమండ్ దగ్గర నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు నోటికి వచ్చినట్టు నీచమైన భాష మాట్లాడుతుంటే మా గవర్నమెంట్ ఇంకా చూస్తా ఊరుకోనుంది నిన్న. మా చంద్రబాబు నాయుడు గారు మంచి మనసు కాబట్టి గమ్ముగా చూస్తా ఊరుకున్నాడు. నేనేదైనా ఆయన స్థానంలో ఉంటే ఎత్తి బొక్కలు వేసినవాడిని. నేను అడుగుతుండా, ఒక కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగి, ఆయన శాంతి భర్త విజయసాయి రెడ్డి గారి సతీమణి దగ్గర 60 లక్షలు డబ్బులు తీసుకుంది. గూగుల్ టేక్ ఓవర్ తో కూడా నువ్వు తీసేదానికి అవకాశం ఉంది. డబ్బులు తీసుకొని చూపించాడు వీడియోలో, యాక్షన్ తీసుకోవడంలా ఇంకా. అందుకనే అతను రెచ్చిపోతున్నాడు, అతను రెచ్చిపోతున్నాడు. నేను ఇంకోటి చెప్తుండా, రవి ఎవరు, రవి మొత్తం టీటీడీ ఖజానాలో వచ్చే దేవు భక్తులు ఇచ్చే విరాళాలు లెక్క పెట్టే దాంట్లో నువ్వు వాడు కూర్చున్నావు. డాలర్స్ దొంగతనం చేశావు. ఏమైంది ఆ కేసు? టీటీడీ కాంప్రమైజ్ చేసుకుంటుందా? 60 కోట్లు తీసుకుని లోక్ అదాలత్ లో క్లోజ్ చేసుకుంటుందా? ఎందుకంటే 100 కోట్లు ధర్మారెడ్డి ఆ సోకాల్ రెడ్డిస్ కలిసి చెన్నైలో ఉండే ప్రాపర్టీస్, పాండీ బజార్ లో ఉండే కోట్లాది రూపాయల విలువైన ఇళ్లుతో కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుని 60 కోట్లతో కాంప్రమైజ్ చేసుకుంటారా? డాలర్స్, $1,000 అని చెప్పి చూపిస్తారా కేసులో? లోక్ అదాలత్ లో కాంప్రమైజ్ చేసుకుంటారా? మీరు ఆ టీటీడీ గురించి మాట్లాడేది బుద్ధుందా మీకు? మీకు జగన్మోహన్ రెడ్డి, అరే విజయసాయి రెడ్డి భార్య జగన్ రక్షక గోవింద అంటుందా? దేవాలయంలో గుడిలో ఒక టీటీడీ బోర్డు చైర్మన్ భార్య జగన్ రక్షక, ఏం కర్మయా, ఏం కర్మ ఇది, ఏంటిది? నాకు అర్థం కావటంలా, ఆ పింక్ డైమండ్ ఏంది, ఆ పింక్ డైమండ్ ఎక్కడుంది చెప్పు. పింక్ డైమండ్ గురించి అన్ని కూతలు కూర్చిన తర్వాత మా ప్రభుత్వం వచ్చి 4 నెలలు అవుతుంటే ఏం చేస్తున్నారు? డీజీపీ తీసుకొచ్చి 161 నోటీస్ ఇచ్చి కూర్చోబెట్టి స్టేషన్ లో చెప్పు పింక్ డైమండ్ ఎక్కడో చెప్పలేదో బొక్కలోకి పో. ఆ ఎక్స్ లో, ఆ ట్విట్టర్ లో వారం రోజుల నుంచి విజయసాయి రెడ్డి ఇచ్చే ట్వీట్ చూస్తుంటే కడుపు మండిపోతుంది, నిద్ర పట్టడంలా. అది టీటీడీ కోర్టులో విత్డ్రా చేసుకుంటావా? కోర్టు ముఖం మీద కొట్టింది, హైకోర్టు ముఖం మీద కొట్టింది. పింక్ డైమండ్ కేసు విత్డ్రాయల్కి టీటీడీ చేత విజయసాయి రెడ్డి పెట్టిస్తే హైకోర్టు తీవ్రంగా మందలిచ్చింది. ఇంకా సిగ్గు రాలేదా మీకు? ఇంకా సిగ్గు రాలేదా?
నువ్వు వాడే భాష ఏంటి? మీరు చేసిందేంటి? 5 సంవత్సరాల్లో వ్యవస్థల్ని కుప్పకూల్చేసి సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూల్చేసేసి ఒక వ్యవసాయ శాఖ ఒక నీటిపారుదల శాఖను మూతలేసి అత్యంత ప్రధానమైన ఇరిగేషన్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ క్లోజ్ చేసి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారా మీరు? మా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత మీకుందా? ఈ అన్ఫార్చునేట్ ఫైనల్ గా నేను ఒకటే కోరుతుండా, అందరం దేవుడి భక్తులమే. ఈ ప్రపంచంలో ఆ బాలాజీ భక్తులు ఈ ప్రపంచంలో ఉండరు. మీరు వేరే మతాలు కావచ్చు, మాకు అన్ని మతాల మీద గౌరవం. మేము చర్చికి పోతాం, ఆదివారాలు భక్తులు పిలిస్తే, మా స్నేహితులు పిలిస్తే అట్లే మసీదులకు పోతాం, దర్గాలకు పోతాం, దేవాలయాలకు పోతాం. మాకు ఆ తేడా లేదు. కానీ మీరు రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దాకా, విజయసాయి రెడ్డి దాకా, వైవి సుబ్బారెడ్డి భార్య దాకా మీరంతా టిటిడి అంటే దోచుకునే దానికి ఒక బ్రాంచ్ కింద ఏర్పాటు చేసుకున్నారు. దోచుకునే దానికి ఒక బ్రాంచ్ కింద సిగ్గు శర్మ ఉండాలా? సిగ్గు శర్మ లాస్ట్ టైం మీ 5 ఇయర్స్ లో అనేక మంది భక్తులు మీడియా ముందు ఆ లడ్డూని చూపించి ఇది ఏమి లడ్డయ్యా, ఏం వాసన అయ్యా అని చెప్పేసి అనేక సంఘటనలు ఎవరికి తెలియకుండా పోయింది కాదు. అరే అసలైన నూనె, ఆవు నూనె ఎంత వద్ది? మీరు వస్తే ఎందుకు అంత తక్కువకి ఇస్తున్నారు? ఒక కర్ణాటక ప్రభుత్వ సంస్థ ఇచ్చే దాంట్లో నుంచి ఎందుకు ప్రైవేట్ సంస్థకు మార్చారు అనేది కామన్ మ్యాన్ అర్థం చేసుకోగలడు. బట్ ఈరోజు భ్రష్ట్ పట్టించి ప్రపంచవ్యాప్తంగా బీరు భ్రష్ట్ పట్టి నిష్టానుసారం మాట్లాడుతుంటే డీజీపీకి ఒకటే చెప్తుందా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తీసుకొచ్చి కూర్చోబెట్టు, పింక్ డైమండ్ కలెక్ట్ చేయి లేకపోతే పక్కలో పంపించు. ఆయన రోజు నోరు పారేసుకుంటూ ఉంటే నీచమైన భాష మాడితే మేము పడాలనా? మా నాయకుడిని మాట్లాడితే నువ్వు డీజీపీ అయితే ఎత్తి పక్కలే లా ఆర్డర్ కంట్రోల్ చేయండి. మేము తిరగబడితే ఏమవుతుంది? మేము తిరగబడితే మా నాయకుడిని మాట్లాడుతూ ఉంటే ఇంట్లో కూర్చొని భజన చేసుకోవాలి మేము? ఏం చేస్తున్నావు డీజీపీ? అన్ఫార్చునేట్